నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో రాహుల్ అలాగే బాబా భాస్కర్కి మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. ఇక రాహుల్ బాబా భాస్కర్ని మీరు అనవసరంగా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని, మీరు సేవ్ చేయాలనుకున్న వాళ్ళని సేవ్ చేస్తూ మమ్మల్ని పక్కకి తోసేస్తున్నారని, మేము వెళ్ళే దారిని బ్లాక్ చేస్తున్నామని అభిప్రాయపడ్డాడు. సరే, రాహుల్ బాబా భాస్కర్ విషయాలు కాసేపు పక్కన పెడితే మహేష్ విషయానికి వద్దాం. అయితే మహేష్ చేస్తున్నాడు పదే పదే ఒకటే తప్పు బాబా భాస్కర్ విషయంలో. అయితే బాబా భాస్కర్ విషయంలో తను చూసినా చూడకపోయినా రాహుల్, వితిక, పునర్నవి అలాగే వరుణ్ మాటలు వింటున్నాడు. అయితే వాళ్ళ మాటలు విన్న తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళ మాటలు చెప్తూ బాబా భాస్కర్ దగ్గరికి వచ్చి ఆయన మాటలు ఆయన దగ్గర చెప్తున్నాడు. అయితే నిన్న ఈ విషయం చాలా పక్కగా ప్రూవ్ అయినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అయితే వరుణ్, వితికలు ఇద్దరు నామినేట్ అయిపోయి కూర్చున్న తర్వాత మహేష్ అక్కడికి వచ్చి రాహుల్ చెప్పేంత వరకు బాబా మాస్టర్ ఇలా ఈ రకంగా చేస్తారని కూడా నేను ఊహించలేకపోయానని అన్నాడు. అంటే అక్కడ బాబా మాస్టర్ తప్పు చేశాడని మహేష్ నమ్ముతున్నాడు. సరే, ఇక వరుణ్ అలాగే వితికలు ఇద్దరు మామూలుగా మాట్లాడుతున్న సమయంలో మహేష్ అలా అని ఉండకూడదు. అలా కాకుండా బాబా మాస్టర్కి బహుశా గేమ్ అర్థం కాలేదేమో అని అనుకుంటే బాగుండేది. కానీ మహేష్ ఇక్కడ మాస్టర్ దగ్గర అలాగే ఆ వరుణ్, వితిక, రాహుల్ బ్యాచ్ దగ్గర డబుల్ గేమ్ ఆడుతున్నాడు. అంతేకాకుండా నిన్న జరిగిన ఈ ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత రాహుల్, వితిక అలాగే వరుణ్ ముగ్గురు కూర్చుని మాట్లాడుతున్న సమయంలో రాహుల్ మహేష్కి బాబా మాస్టర్ గారు చేసింది ఇది ఏమైనా బాగుందా అంటే, నువ్వు ఆయన ఏం చేసినా చేయకపోయినా నిజమైతే బయటికి చెప్పడు కదా అని అన్నాడు. అంటే నిజం బయటికి చెప్పట్లేదు అంటే ఆయన ఏదో గేమ్ ఆడుతున్నట్టే అని మహేష్ నమ్మాడు. సరే, నమ్మాడనే కాసేపు అనుకుందాం. మళ్ళీ తర్వాత వాళ్ళ దగ్గర ముచ్చటించిన తర్వాత మళ్ళీ మహేష్ బాబా భాస్కర్ దగ్గరికి వెళ్ళి రాహుల్ ఈ రకంగా అన్నాడని, నేనైతే ఇలా ఈ రకంగా అన్నానని, తను చెడుగా రాహుల్ దగ్గర చెప్పిన మాటని మళ్ళీ మంచిగా మార్చి బాబా భాస్కర్ దగ్గర చెప్పాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళల్లో శ్రీముఖి, శివజ్యోతి, అలీ వీళ్ళ ముగ్గురికి నిజం తెలిసి ఉండుంటే బహుశా బాబా భాస్కర్కి చెప్పుంటారు. కానీ బాబా భాస్కర్ గారికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల అంత లాజిక్గా ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు. మరి బాబా భాస్కర్ పదే పదే అటు మహేష్ పదే పదే బాబా భాస్కర్ విషయంలో చేస్తున్న తప్పు ఇదే. ఒకవైపు తనని సమర్థిస్తూనే వెనక వైపు వెళ్ళి చాడీలు చెప్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. మరి మహేష్ చేసింది తప్పా ఒప్పా అనేది కామెంట్ సెక్షన్లో మీకు అనిపించిందో చెప్పండి.